షర్మిల వాస్తవంగా వాళ్ళ కుమారుడి పెళ్ళి ఆ వ్యవహారాల గురించి నిన్నే ట్వీట్ చేసింది. ఆ తర్వాత తను ఇడుపులపాయకి వెళ్ళి వాళ్ళ ఇదొచ్చి రాజశేఖర రెడ్డికి అక్కడ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర సమర్పించి రావడం శుభలేఖని ఇదంతా చూసాం. ఇప్పుడు షర్మిల అత్యవసరంగా తన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిందట. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ, అసలు ముఖ్య నేతలు ఇప్పుడు ఎవరున్నారో కూడా తెలియదు. గట్టి రామచంద్ర వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అయినా వైఎస్ఆర్ టీపీ విలీనం చేస్తే ఆంధ్రాకే ఉంది. ఆంధ్ర రేపు 4వ తారీఖుగా పార్టీలో చేరబోతుందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఆ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం జనసేన కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఇటు పక్కన ప్రభుత్వానికి అనుకూలంగా లేదు జగన్కి అనుకూలంగా ఓట్లను చేల్చడానికి షర్మిల ఉపయోగపడుతుందని భావిస్తున్నటువంటి చంద్రబాబుకి ఊరట కలిగించేటువంటి అంశం. అదే సందర్భంలో ఒక ఆందోళన కూడా ఉంది. షర్మిల ఎప్పుడైతే వెళ్తుందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆమె కూడా చీల్చుద్దిగా, ఇప్పటికే మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటుందే చంద్రబాబు నాయుడు. అందుకోసం అయితే షర్మిల అవతలకి వెళ్తే షర్మిల చీల్చే ఓట్లు కూడా చంద్రబాబు వాళ్ళకి రావాల్సిన ఓట్లు అటుపోతాయి కదా, అంటే తద్వారా దెబ్బతింటే అవకాశం ఉందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి రాధాకృష్ణ గారు, రామోజీరావు గారిని కన్విన్స్ చేసి షర్మిలని హైలైట్ చేయకుండా చూసే బాధ్యత ఇక వీళ్ళు చూసుకుంటారని చూడాలి.